లక్ష నిన్న మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురం రెడ్డి గారు ఒక కార్యక్రమంలో పాల్గొని వారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ కవితక్క గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఒక బీజేపీ పార్టీలో ఉంటూ నువ్వు మా హిందూ పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటూ హిందూ సాంప్రదాయంగా మహిళల్ని గౌరవించే పద్ధతి ఉంటుంది. మన వేదాలలో కానీ పురాణాలలో కానీ హిందూ సాంప్రదాయం ఉంటుంది. నువ్వు ఒక మహిళ గురించి ఇట్లా చీరలు కట్టుకొని క్యాట్ బ్యాక్ చేస్తానికి వచ్చినావా, లేకపోతే మోడలింగ్ చేస్తానికి వచ్చేదా, లేకపోతే అందమైన ముఖం పెట్టుకొని రిబ్బన్లు కట్ చేస్తానికి వచ్చేదా అని చెప్పి మాటలు మాట్లాడితే అక్కడ ఉన్న విలేకరులు అధికారులు మీ బీజేపీ కార్యకర్తలు కూడా విస్తుపోయినారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతే లేదు, నీకు మతి భ్రమించింది, నిన్ను ప్రజలు తరిమి కట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. నీకు కవితక్క గారి మీద ఏమైనా కోపం ఉంటే, ఆమె గత 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు నిజామాబాద్ పార్లమెంట్కు, వారు చేసిన అభివృద్ధిని పోటీపడు నువ్వు. 5 రోజుల పసుపోర్టు తీసుకొస్తాను, పసుపోర్టు తెలియదు, స్పైస్ బోర్డు తెచ్చి ప్రజలందరికీ ఇస్తున్నాను రాసినావు. ఈరోజు రైతులు పసుపు రైతులు ఎదురు చూస్తున్నారు, నువ్వు ఎక్కడ దొరుకుతావు అని చెప్పి నువ్వు ఆ విషయం తెలిసకుండా ప్రజలందరినీ మభ్య పెట్టుకుంటా తిరుగుకుంటూ నువ్వు మతాన్ని రెచ్చగొట్టి భావోద్వేగాలతో ఓట్లు వేయించుకొని ఏదో గొప్ప పని చేసినా అని చెప్పి అనుకుంటున్నావు. కానీ మహిళలందరినీ నువ్వు ఈరోజు రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్న మహిళలందరినీ అవమానించినట్టు, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. మన సంప్రదాయం ప్రకారం మన భారతదేశంలో స్త్రీలకు మంచి విలువిస్తారు, కానీ అది మర్చిపోయినాం. ఇవాళ కేసీఆర్ గారి గురించి మంత్రుల గురించి కూడా ఇష్టమన్నట్టు మాట్లాడుతున్నాం, అది పద్ధతి కాదు. ఎందుకంటే మేము కూడా మాట్లాడచ్చు, ప్రధానమంత్రి గారును మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా టీఆర్ఎస్ నాయకులు ఎవరు బీజేపీ నాయకులను మంత్రులనో ఎమ్మెల్యేలో కించపరిచేసి మాట్లాడరు. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది, మాకు మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, మేము అట్లనే ఉంటాం. కానీ నువ్వు అసలు నిజంగా బీజేపీ అనేది మాకు తెలుస్తలేదు. ఎందుకంటే నీ నానేమో టీఆర్ఎస్ పార్టీ, నువ్వేమో బీజేపీ పార్టీ, నువ్వు భావోద్వేగాలను రెచ్చగొట్టుకుంటా యువకులు యువకులను రెచ్చగొట్టి ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే పనిలో ఉన్నావు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి కవితక్క, ఎందుకంటే ఆమె ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఇప్పుడు కూడా ఆమె చట్టసభలో మొన్ననే ఎమ్మెల్సీగా నిజామాబాద్ స్థానిక సంస్థ నుంచి ఎన్నికైనారు. అట్లాంటి ఒక మహిళను పట్టుకొని మన రాష్ట్రానికి సేవ చేసిన మహిళను పట్టుకొని వీళ్ళు కించపరచడం అనేది మంచిది కాదు. వ్యక్తిగతంగా నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను మా ఇక్కడ కుట్ల నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రజలు తిరగనియరని చెప్పి హెచ్చరిస్తున్నాం.